హాయ్ అండి, వెల్కమ్ టు రమా బుద్ధవరపు ఛానల్. ఇదేంటంటే నేను చూపిస్తున్నది ఐలాండ్ వదిలి వెళ్ళిపోయే ముందు రాత్రి మాకు టిఫిన్ వీళ్ళు కర్రపండ్ల దుంపలు పెట్టారన్నమాట. కడి అంటారు దీన్ని. అది వాళ్ళు టిఫిన్ కింద తింటారు. ఈ గంజి సూపు తాగి అన్నంతో అక్కడ ఉల్లిపాయ పచ్చడి అన్నీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయను దంచేసి ఈ పచ్చడి ఇది రెండు కలుపు తింటారంట. అది వాళ్ళ ఫుడ్ అది కూడా చూపిద్దామని మీకు వీడియో తీస్తాను అన్నమాట. ఇది పొద్దున్నే బయలుదేరిపోయే ముందు టిఫిన్ అన్నమాట. ఇదేంటి పుట్టు పెట్టారు. పుట్టు శనగలు కలిపిన పుట్టుతో శనగలతో కూర అన్నమాట. ఈ రెండు కలిపి వాళ్ళు కలిపేసుకుని మనం ఉప్పు పిండి ఉప్మా ఎలా తింటామో అలా తింటున్నారు అన్నమాట. అది ఒకరోజు టిఫిన్. ఓకే, వాళ్ళని అడిగి కనుక్కొని నేను మీకు పుట్టు అని చెప్పింది. ప్రతిరోజు అట్టుబడి మాత్రం పెట్టారు వాళ్ళు అక్కడ హోమ్స్టేలో. ఓకేనా? పుట్టు అంట. ఓకే ఓకే. వెళ్ళి ఒక గిన్నె ఉంటుంది దాంతో వండుతారు. ఈరోజు మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం కొళ్ళాము. ఐలాండ్లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి మనం బయలుదేరిపోయి మన్రో ఐలాండ్ నుంచి మనం బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఈ ఫ్యామిలీ బాగుంది, సూపర్. మన్రో టురుట్టు మన్రో ఐలాండ్లో బ్లిస్ హోమ్స్టే, BLISS బ్లిస్ హోమ్స్టే. అది booking.com ఉంది, ఈ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో వెళ్తే వీళ్ళ హోమ్ కనబడుతుంది. ఎవరైనా కేరళ వచ్చిన వాళ్ళు ఈ ఐలాండ్కి రావాలి అనుకుంటే అవసరం అవుతుందని అది కూడా చెప్పించాను మా వారి చేత. ఓకేనా? కానీ ఇక్కడికి కూడా వస్తే ఇవి చుట్టుపక్కల అన్నీ చూసుకుని వెళ్ళచ్చు. కేరళ పీపుల్తో మనం ఎలా ఉండొచ్చు, వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి అన్నది కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. కూర్చుని మా వారికి ఎందుకంటే అతను కనబడ్డారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. హాయ్ అండి, ఐలాండ్ ఖాళీ చేసేసాం, మళ్ళీ ఇక్కడికి వేరే హౌస్కి వచ్చేసాం. కొల్లాంలో ఒక రూమ్ తీసుకున్నాం, అది హోమ్ స్టేలే అంటిదే. ఇది కిచెన్, ఇది రూమ్ లోపల ఉంటుంది. మీకు అవన్నీ కూడా వీడియో వస్తుంది చూద్దరు. కానీ ఇది మేము ఉంటున్న హోమ్స్టే అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి సన్సెట్ అది ఉందట, అదంతా కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మనం ఐలాండ్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చాము బ్యూ తోటి. అది ఇక్కడ బయట ఇలా ఉంది. మా రూమ్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది హోమ్ లాగే ఉన్నాయి అన్ని. హోమ్ ఇది ఇది లాన్ బయట. ఓకే, ఇదంతా చాలా బాగుంది. బీచ్ వ్యూ ఉందన్నమాట ఇక్కడ, వెనకాతల బీచ్ వ్యూ. ఓకే, బీచ్ దానికోసం ఇక్కడ కొల్లాంలో అన్నమాట. ఇది రూమ్, ఇది రూమ్లో ఒక టీ పై ఇచ్చారు, ఒక బెడ్ ఉంది, ఒక చైర్, హ్యాంగర్, బాత్రూమ్ అంతే. బాగానే ఉన్నాయి, బాత్రూమ్ కూడా బాగానే ఉంది. ఓకే, ఇది ఇక్కడ కొల్లాంలో అన్నమాట. ఇది కొల్లాంలో బీచ్ వ్యూ. ఇక్కడ బీచ్ కూడా చూపిస్తాను మీకు, చూసారా? ఇక్కడ బయట నుంచి కూడా చూపిస్తాను, మళ్ళీ వెళ్దాం బయటికి వెళ్దాం, బయట నుంచి చూద్దాం. ఇది చిన్నదైనా అందంగా బాగుంది, ఏసీ రూమే ఇది కూడా. అది హోమ్స్టే ఏసీ రూము, ఇది కూడా హోమ్స్టే లాంటిదే. అక్కడేమో లేక్ వ్యూ, ఇక్కడ సముద్రపు వ్యూ అన్నమాట. ఇది ఎంజాయ్ చేసుకుంటూ కేరళలో మేము కొన్ని రోజులు గడుపుదామని వచ్చాము. కేరళలో భాగంగానే మళ్ళీ ఐలాండ్లో అయిపోయింది, ఇప్పుడు కొల్లాంలో ఉందామని కొన్ని రోజులు ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ చుట్టుపక్కల ఈ రూమ్ చుట్టుపక్కల ఉన్నవి మీకు చూపిస్తున్నాను అన్నమాట. చుట్టుపక్కల కాదు, రూమ్ వెనకాతలే ఈ సముద్రం ఉంది, దాన్ని కూడా చూపిస్తున్నాను మీకు.
ఓకేనా? మీరు కూడా చూసిన అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇది పైన, ఇక్కడే కింద రూమ్ ఉంది, పైన మాత్రం ఓపెన్ ప్లేస్ వదిలేశారు, మొత్తం అదంతా ఓపెన్ ప్లేసే. చిన్న పార్టీలు అవి కూడా ఏమైనా చేసుకోవచ్చు. బాగుంది, అదే అనమాట ఇది. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.